గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్థుల అదృశ్యమవడం కలకలం సృష్టిస్తోంది. స్థానికంగా ఉండే రాజీవ్ గృహకల్పకు చెందిన విద్యార్థులు వెంకటేష్ ప్రభుదేవ సంతోష్ ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు. ముగ్గురు విద్యార్థులు ఉదయం స్కూలుకు వెళ్లి బ్యాగులు తరగతి గదిలో పెట్టి బయటకు వెళ్లిపోయారు. మళ్లీ సాయంత్రం వచ్చి బ్యాగులు తీసుకుని వెళ్తుండగా ఉపాధ్యాయులు గమనించి పాఠశాలకు రాకుండా ఎక్కడ తిరుగుతున్నారని ప్రశ్నించారు. తల్లిదండ్రులను తీసుకుని పాఠశాలకు రావాలని చెప్పడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఎర్రబాలంలోని పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థి వెంకటేష్ తో కలిసి మిగిలిన ముగ్గురు సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. సమాజానికి సాయం చేయాలన్న లక్ష్యంతో ప్రజల కష్టాలను తగ్గించే ప్రయత్నం చేద్దామని ఓ అడుగు ముందుకు వేసింది. కరోనా కష్టకాలంలో పేదవారికి సహాయ సహకారాలు అందించింది లీడర్ మంచుల. ప్రజలతో మమేకమై మంచి చెడుకు వారికి తోడుగా అండగా నిలుస్తోంది. రాజకీయాల్లో అనేక అడ్డంకులను అధిగమించి తనదైన శైలిలో హుస్నాబాద్ లో చొచ్చుకుని పోతోంది మంజుల. ధరణి పోర్చలతో తమ భూ సమస్యలు పరిష్కారం అవుతాయనుకుంటే పాత సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు తలెత్తాయని హన్మకొండ జిల్లా ఉప్పల్లో రైతులు ఆవేదన చెందుతున్నారు. ధరణి పోర్టులో కేవలం పట్టాదారు కాలం ఉండడంతో ఎన్నో ఏళ్ల క్రితం భూమి కొనుగోలు చేసినప్పటికీ పట్టా చేయించుకోని కారణంగా తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. చిన్న సమస్యల పరిష్కారం కోసం అనేక ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో మధ్యాహ్న భోజనంలో పురుగులు బయటపడ్డాయి. మధ్యాహ్న భోజనంలో పురుగులపై ఏజెన్సీ అధికారులు నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యే అండ ఉందంటూ ఏజెన్సీ నిర్వాహకులు రెచ్చిపోయారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. నార్పల మండలం నాగేపల్లి ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఇక భోజనాన్ని పరిశీలించేందుకు అకస్మాత్తుగా పేరెంట్స్ కమిటీ చైర్మన్ వచ్చారు. భోజనంలో పురుగులు వచ్చాయని చైర్మన్ కు విద్యార్థులు తెలిపారు. దీంతో ఏజెన్సీ నిర్వాహకులకు పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఫోన్ చేశారు. తనకు ఎమ్మెల్యే ఎంపీడీఓ సపోర్ట్ ఉందని ఏజెన్సీ నిర్వాహకులు కమిటీ చైర్మన్ ను బెదిరించారు. పురుగులు వస్తే తినేస్తే తినండి, లేదంటే మానేయండి అని సమాధానం ఇచ్చారు. మా ఇష్టం వచ్చినట్టు వండుతాం, తినండి లేకుంటే మానేయండి అంటూ పేరెంట్స్ కమిటీ చైర్మన్ పై వంట మనిషి విరుచుకుపడింది.